సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో గత ఆదివారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి నష్టపోయిన పంటలను మరియు పిడుగుపడి కాడియెడ్లు మృతి చెందిన రైతులను పరామర్శించిన కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ भारतीय जनता पार्टी आया जिला क्षेत्र स्थल वे चूड़ा उद्देश्य तो जिलों को नायक नियमित पंप जी गरीके पार्टी मोहन राव गारु अरविंद गारु बाबुराव गारु राजा सिंग गारु एमएलसी रामचंद्र गारु अंदर आध्र्यन जिला क्षेत्र स्थल में परीक्षा निर्णय दिन भागाने उदय 7 गंटल नीचे ने రాజన్న శిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా చివరకు ఈ టైం కి చేరుకోవడం జరిగింది ఇక్కడ వెళ్ళినా కూడా రైతాంగం అంతా ఆవేదనతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నష్టపోయింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ప్రభుత్వం నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఒక్కొక్క సెంటర్ కు ఒక్కొక్క విధంగా అన్యాయం గురిస్తున్నారు ఈ నకాల వర్షాల వల్ల నిజంగా చెర్యాల ఈ సెంటర్ మెయిన్ సెంటర్ ఈ సెంటర్ లో రైతుల బాధలు నిజంగా ఘోరమైన విషయం ఇది నేను ఇంత నష్టపోయిన నిన్న తెలంగాణ వ్యాప్తంగా అన్ని టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ముఖ్యమంత్రి గారు ఊరికే బ్రేకింగ్ కోసం బాగా తాపత్రయపడుతున్నారు బాబు అన్ని టీవీలో బ్రేకింగ్ వచ్చింది క్యాబినెట్ మీటింగ్ అయింది మీటింగ్ అయినాక రైతాంగం రిజర్వేషన్ అది అలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది నష్టపోయిన రైతులను ఆదుకుంటారు కావచ్చు అకాల వర్షం దెబ్బతిన్న రైతులందరం కూడా ఇవన్న అవకాశం ఇస్తారు అని చెప్పి చూస్తే కనీస ప్రస్తావన లేదు ఈ ప్రస్తావన లేకపోవడం ముగింపు సమయంలో మాత్రం ఊకదంపు ఉపన్యాసాలు గంట సేపు ప్రెస్ మీట్ కట్టి రైతులు పోగొట్టారు రైతులు పోగొట్టడం కోసం ఎదురుస్తారు ఆటలతో ఎదురుస్తుంటే కనీసం ఆ ప్రస్తావన లేకపోవడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు దెబ్బతింటే నష్టా అంచనా వేస్తామని చెప్పి అధికారులు ఇప్పుడు జరిగినట్టుగా మొత్తం హంగామా హంగు ఆర్పాటుతో హంగామా చేశారు రైతులందరూ ఎదురు చూశారు అరే అధికారులు వచ్చారు నష్టం జరిగింది అని ఇస్తారు ప్రభుత్వం సాయం చేస్తే ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా రైతులకు నాలుగున పాపన పోలే అంచనాలు ఇట్లా జరిగినప్పుడు వెంటనే హంగు ఆర్పాటుతో రావడము నమ్మించడం మోసం చేయడం మళ్ళీ అడ్రస్ కూడా ఇవ్వడం రైతులు కూడా అలవాటైపోయింది ఇవాళ నష్టం జరిగినాక సరే ప్రభుత్వం ఏ సంవత్సరం ఎదురుస్తాం మళ్ళా పట్టేసుకుంటాం అంటే పోయినసారి నష్టం జరిగింది కదా నష్టాన్ని పూడ్చుకుందాం అంటారు తప్ప లాభం రావాలని చెప్పి కనీసం పెట్టుబడి కోసం కూడా చూస్తలేదు అటువంటి పరిస్థితి అటువంటి భయానక పరిస్థితిలో ఇలా రైతాంగం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నది ఇక వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన రైతులకు వస్తుందంటే దీని ప్రధాన బాధ్యత ప్రభుత్వం వహించాలి భరోసా నింపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు అంచనా ఏదైనా నష్టం జరిగింది కనీసం వాళ్ళు భరోసా నింపుదాం వాళ్ళ గురించి ఆలోచిద్దాం ఎక్కడ లేదు ఇంతవరకు ఎక్కడ లేదు వాళ్ళ పిడుగులు పడి వాళ్ళ ఇక్కడనే రెండు ఎడ్లు చనిపోయినాయి వాళ్ళ మీ దుబాకలో బుచ్చాడ రైతు చనిపోయాడు వాళ్ళ మార్నింగ్ వేస్తున్న చందుర్తి మండలంలో శ్రీనివాసన్ ఒక రైతు చనిపోయాడు నిరుపేద రైతు కేవలం 20 గుంటలు కౌలు తీసుకున్నాడు ఆయన 20 గుంటలు కౌలు తీసుకొని రాత్రి వర్షం పడుతుందంటే కవర్ కప్పడానికి పోయి ఆయనే ఆయన భార్య ఇద్దరు పిడుగు పడితే భర్త చనిపోయాడు భార్య ఆసుపత్రి పాలేసింది ఇల్లు కూలిపోయినాయి అనేక ప్రాంత రైతులు చనిపోయారు మొత్తం ఇలా చందుర్తి మండలంలో ఆ కోనరావుపేట మండలంలో 20 ఎకరాల మామిడి తోట మొత్తం నష్టమైపోయింది 17 ఎకరాల వైర్ మొత్తం నిలపాలైపోయింది మరి ఇట్లా రైతులు ఘోషపడుతుంటే ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఇలా నిమ్మకు నియంత్రణ వివరించి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితిలో రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారో కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి ఐకేపీ సెంటర్కి వచ్చి 20 రోజులే దాన్ని వచ్చి ఒకసారి లాటరీ సిస్టమ్ అన్నారు ఒకసారి టోకెన్ సిస్టమ్ అన్నారు ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం రైతులు మోసం చేసి మభ్య పెట్టారు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇదంతా కూడా ఏదో ఒక సిస్టమ్ పెట్టారంటే ఏ సిస్టమ్ లేదు ప్రభుత్వం దగ్గర ఇంత ఘోరమైన పరిస్థితి అంటే అంతకుముందు దళారీ వ్యవస్థలో భయపడ్డారు రైతులు ఇప్పుడు అధికారులే దళారీగా మారారు ప్రభుత్వమే దళారీగా మారి రైతులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కిలో తరిగిస్తారా వీరిని ఒప్పించి రైతులు ఒప్పించే ప్రయత్నం చేయడం హైకోర్టు చేస్తారా రైతులు ఒప్పించే ప్రయత్నం చేయడం కవర్లు ఇస్తలేరు
ఇక్కడ మళ్ళా వర్షాలు పడే అవకాశం ప్రమాదం ఉందని చెప్పుతున్నారు ఇక్కడ పోతే ట్రాక్టర్ ఇసుక వాడుకుంటున్నారు ఏ విధంగా దీన్ని డంపియాలి ఏ విధంగా దీన్ని తరలించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో దిగిరావాల్సిన అవసరం ఉంది మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేద్దు ఊకదంపుడు ఉపాధ్యాయ ఉపన్యాసంలోనే మేము ఇంత పండించామా తెలంగాణ రాష్ట్రం ఇంత పండించామంటే నేను అదే డిమాండ్ చేస్తున్నా 2018 2019లో అధికారికంగా స్వీకరించిన ధాన్యం ఎంత పూర్తి వివరాలు ఆధారత సహా ప్రభుత్వం బహిర్గతం చేయాలి ఇప్పుడు సెంట్రల్ వారీగా ఎంత ధాన్యాన్ని అధికారికంగా స్వీకరిస్తామో ప్రతిరోజు సెంట్రల్ వారీగా ప్రభుత్వము బహిర్గతం చేయాలి ప్రజల మంచి నమ్మిచ్చి మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఈ విషయంలో ప్రభుత్వం దిగిరావాల్సిందే నష్టపోయిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవేదనతో చాలా నష్టపోయి ఉన్న వాళ్ళందరూ ఆవేదనతో ఉన్న వాళ్ళందరూ కూడా అందుకే ఈ క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల్లో పర్యటించి ఈరోజు రావడం జరిగింది ఎట్టి పనిలో భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేవారు కూడా ఎట్టివారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం రెండు ట్రాక్టర్ల కుప్పకి దూరం దూరం మూడు అన్న మళ్ళీ నష్టమేంటి సార్కి చెప్పండి తీసిన తర్వాత కొంచెం దూరం ఎంత నష్టం సార్ చెప్తే